భరత్ ఈసారి ఓరం మాస్ బ్యాటింగ్ చేస్తే న్యూజిలాండ్ బౌలర్లను ఇక తేరుకోనివ్వకుండా బ్యాటింగ్ చేసింది. భారీ స్కోర్ను అక్కడ న్యూజిలాండ్కు లక్ష్యంగా ఇచ్చింది. టీమిండియా మొత్తం 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. ముంబై వాకాడే పిచ్ తొలుత బ్యాటింగ్కు అనుకూలిస్తున్న అంచనాల నడుమ టాస్ గెలిచిన భారత జట్టు సగం గెలిచేసినట్టుగానే ఫీల్ అయింది. అంతేకాకుండా రోహిత్ శర్మ నేరుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంచనాలకు అనుగుణంగా టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఎక్కడా కూడా తగ్గేదెల్లే అన్నట్టుగానే పర్ఫార్మెన్స్ ఉంది. రోహిత్ ధనాధన్ హిట్టింగ్ కానీ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ కానీ, శ్రేయస్ అయ్యర్ ఫాస్టెస్ట్ సెంచరీ కానీ ఈ మ్యాచ్కి హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక శుభమన్ గిల్ కూడా తన బాధ్యతను చాలా అద్భుతంగా నిర్వహించాడు. ఇక తను 65 బంతుల్లో 79 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగాడు. కానీ ఆఖరిలో మళ్ళీ తిరిగి వచ్చి చాలా అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ జతగా ఇన్నింగ్స్ నడిపించాడు కోహ్లీ. కోహ్లీ కాస్త నెమ్మదిగా ఆడినా కూడా ఎండ్లో మాత్రం మరొక ఎండ్లో శ్రేయస్ అయ్యర్ 4లతో 6లతో చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక ఇన్నింగ్స్ 42వ ఓవర్లో 4వ బంతికి 2 పరుగులు తీసి కోహ్లీ తన 1 డే కెరియర్లో 50వ సెంచరీ సాధించి సచిన్ రికార్డును బ్రేక్ చేసేశాడు. ఇదే క్రమంలో అంతకు ముందే సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులను సచిన్ రికార్డును అధిగమించడం విశేషం. ఆ తర్వాత వరుస సిక్సర్లతో శ్రేయస్ కూడా ఈ వరల్డ్ కప్లో తన వరుసగా 2వ సెంచరీని సాధించాడు. ఇలా అడాపెడా పరుగులు కొట్టడంతో 397 పరుగులు చేసి 398 పరుగులను లక్ష్యంగా కివీస్కు భారత్ అందించింది.